Hi, this is Lakshmi. Welcome to Body Grind Fitness Show. Today is the workout is only for buttocks workout. Buttocks at workout at home only. Actually, చాలా మంది women అందరూ కూడా buttocks తగ్గాలని చాలా మంది కూడా ఇది ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు. ఎందుకంటే because of so many fats అంత ఎక్కువ buttocks లో ఉంటారు సౌత్ ఇండియన్ women అందరూ కూడా. సో ఈ fats తగ్గాలంటే మనం ఏం చేయాలి? సింపుల్ గా ఇంట్లో ఉండి బేసిక్ ఎక్సర్సైజెస్. ఎలాంటి బేసిక్ ఎక్సర్సైజెస్ చేస్తే ఇమిడియట్ గా మనకి कंट्रोल होती है फैट बर्न चुस्कुस्तु सो रेडी टू स्टार्ट द वर्कआउट बिफोर यू स्टार्ट द वर्कआउट वार्मिंग अप मस्ट एंड शुड अंटे नेनु चूपिंचलेनु वार्मिंग अप एंदुकंटे सो मेनी वीडियोस चेयालि काबट्टी सो मेनी क्लासेस चेप्पालि काबट्टी नेनु वार्मिंग एक्सरसाइज रोज डैली चूपिस्तानु काबट्टी ई वीडियोलो मीरु चेसुकोंडि ओके रेडी टू स्टार्ट द वर्कआउट ओके फस्ट बेसिक फस्ट स्टार्ट सिंपल एक्सरसाइज टेक द सपोर्ट एदैना वॉल चेयर यानी चेयर यानी सिंपल वुमेन्स अंदर काल लिफ्ट चेयर सो वाले जस्ट फॉर लेग लेग्स इला लिफ्ट पैक अप जस्ट 25 रिपीटेशन अंटे जस्ट 30 डिग्री पैक 30 डिग्री मल्ल 20 डिग्री लोपल को सरपोमी अप 30 डिग्री नीचे 20 डिग्री वरक वस्ते मैक्सीम के अंत फैट इन प्लेस मत मन की एफेक्ट हो दीन वाल मन के ग्लूट्स एनकाल हैमस्ट्रिंग पकन अंत आउटर थाइस नीचे ग्लूट्स वरक मैक्सीम मन के आ स्ट्रेन अंत बॉडी वेट पड़े बॉडी वेट तो पड़े मसिल टोन टोन मन की इमीडियटली अगर आकृति अने मारा चांस यह एक्सरसाइजेस अने 1 to 20 रिपीटेशन इंटू 4 सेट्स मैक्सिमम मन के 100% आफ मसिल टोन इमीडियटली मन की मैक्सिमम आ टोन मसिल मन की आकर्षणीय तैयार होने चांस सिंपल एक्सरसाइज जस्ट फॉर टेक द सपोर्ट हियर एंड 30 डिग्री नीचे 20 डिग्री वर्क ओनली 30 डिग्री नीचे 20 डिग्री यस कम बेटर यस 30 डिग्री नीचे 20 डिग्री ईजी लाइक दिस ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మాక్సిమం మనకి 100% బెనిఫిట్స్ అనేది ఉంటుంది అండ్ అగైన్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ అగైన్ లెఫ్ట్ సిరీస్ తీసుకుని లెఫ్ట్ సిరీస్ కూడా అంతే సేమ్ అంటే కంటిన్యూగా ఒక రైట్ సిరీస్ 4 ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు లేదనుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ అని చేసుకోవచ్చు కంటిన్యూగా రైట్ సిరీస్ అండ్ రైట్ సిరీస్ చేసినట్లయితే మాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% మనకి 100% మనకి బర్న్ అవుట్ అనేది ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ఎక్కువ వెయిట్ అన్నమాట కంటిన్యూగా ఏంటంటే మేము చేసేది ఎలా ఉంటుందంటే కంటిన్యూగా బాడీ వెయిట్ పడుతూనే ఉంటుంది ఎందుకంటే అదే కాల్ మీద అదే లెగ్స్ మీద కంటిన్యూగా ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత సెకండ్ లెగ్స్ థర్డ్ లెగ్ అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో వెళ్ళినట్లయితే మాక్సిమం ఏమవుతుందంటే 100% ఇంకా మోర్ క్యాలరీస్ బర్న్ అవడానికి ఆ ప్లేసెస్లో ఫ్యాట్ బర్న్ అవడానికి ఈజీగా ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే సింపుల్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ జస్ట్ ఫర్ ఇలాగే స్ట్రెచ్ చేసుకొని స్కిప్ యూర్ లెగ్స్ అన్నమాట జస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ ఫైవ్ టైస్ ఇలా లేపి ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మాక్సిమం ఇది కూడా సేమ్ అక్కడ గ్లూట్స్లోనే వెయిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్లో అనమాట ఈ ఫ్లో అనేది కంప్లీట్ బాడీ వెయిట్తో బ్యాలెన్స్ అయ్యి మనకి వెయిట్ పడటం వల్ల మాక్సిమం 100% మనకి ఈ వెయిట్ పడి ఎక్కువ తొందరగా టోర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సింపుల్ ఇలా బేసిక్గా ఇంట్లో ఉండి ఉమెన్స్ ఇలా చేసినట్లయితే మాక్సిమం మనకి ఏంటంటే ఆ లైఫ్ టైంలో కూడా వాళ్ళకి బడక్స్ అనేది ఔటర్ థైస్ అనేది పెరగకుండా ఉంటాయి సో రెడీ అగైన్ చేంజ్ అనదర్ సైడ్ జస్ట్ లిఫ్ట్ అండ్ లైక్ దిస్ లిఫ్ట్ అండ్ లైక్ లిఫ్ట్ అండ్ లైక్ దిస్ లిఫ్ట్ అండ్ లైక్ మాక్సిమం సింపుల్ బేసిక్గా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల 100% నవర్ హెల్త్ గ్రోత్ యువర్ బటక్స్ మాక్సిమం అంటే ఇలా హిట్ వర్కౌట్ అనమాట 1 to 20 రిపిటేషన్ ఇంటూ 4 సెట్స్ చేసినట్లయితే మాక్సిమం మనకి ఏమవుతుందండి 100% మనకి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ అనేది థర్డ్ ఎక్సర్సైజ్ ఈ థర్డ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే సింపుల్ ఇక్కడ వెయిట్ ఎలా వేసుకుని బ్యాలెన్స్ తీసుకోవాలి ఈ బ్యాలెన్స్ తీసుకుని 45 డిగ్రీస్లో ఉండి రైట్ లెగ్ స్ట్రెచ్ చేసినట్లయితే రైట్ అండ్ లెఫ్ట్ స్ట్రెచ్ చేసుకోవచ్చు లెఫ్ట్ టు రైట్ 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 ఇలా లెఫ్ట్ టు రైట్ 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 మాక్సిమం స్ట్రెచ్ డోంట్ బెండ్ యువర్ నీస్ అన్నమాట డోంట్ బెండ్ యువర్ నీస్ లేకపోకుండా మాక్సిమం మనకి ఈ లెగ్ ని స్ట్రెచ్ చేసినట్లయితే మాక్సిమం బ్యాక్ సైడ్కి ఆ గ్లూట్స్ అన్నమాట ఆ గ్లూట్స్ రౌండ్ షేప్ బౌల్ షేప్లో ఉన్న గ్లూట్స్ మీద వెయిట్ పడుతూ ఉంటుంది ఆ వెయిట్ పడి మాక్సిమం మనకి ఏమవుతుందంటే అక్కడ ఆకృతిని చేంజ్ అవడానికి అక్కడ ఉన్న ఏమైనా ఫ్యాట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉన్న మజిల్ టోన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో సింపుల్గా బేసిక్గా ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం ఇంట్లో ఉండి చేయటం వల్ల తొందరగా తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఆఫ్టర్ దట్ ఏంటంటే
త్రీ ఎక్సర్సైజెస్ కంప్లీటెడ్ అయిపోయినాయి. ఈ ఫోర్త్ ఎక్సర్సైజెస్ ఏంటంటే జస్ట్ సింపుల్ ఇదే పొజిషన్లో ఉండొచ్చు, ఈ పొజిషన్లో ఉండి జస్ట్ ఈ పొజిషన్ నుండి ఎల్ షేప్లో పెట్టాలి. ఈ ఎల్ షేప్, ఈ ఎల్ షేప్లో పెట్టి ఇలా చేయడం వల్ల జస్ట్ లిఫ్టర్ లిఫ్ట్ లిఫ్ట్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ ప్లేసెస్లో మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే గ్లూట్స్ వెయిట్ పడుతూ ఉంటుంది. అవుటర్ థైస్ గ్లూట్స్లో మ్యాక్సిమం పడి 100% మనకి ఆ మజిల్ టోన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సింపుల్గా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే మన ఇంట్లోనే ఉండి ఆకర్షణీయంగా మారడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఉమెన్స్ అందరూ ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈజీగా అనమాట మజిల్ అనేది పెరగకుండా చూసుకోవచ్చు, ఆకర్షణీయంగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సింపుల్ బేసిక్ అనమాట, ఇలా ఎల్ షేప్ పెట్టుకుని ఇలా సింపుల్ 3, 2, 1 మ్యాక్సిమం ఇలా 25 రిపిటేషన్ కానీ 40 రిపిటేషన్ కానీ ఇలా 25 రిపిటేషన్ ఇంటూ 4 సెట్స్ అనమాట. ఈచ్ మూవ్ అనేది 4 సెట్స్ చేసినట్లయితే మనకి 100% క్యాలరీస్ బర్న్ అవుతుంది. మనం కూడా 20 మినిట్స్, మీ గురించి మీకోసం ఒక టైం అనమాట, 20 మినిట్స్ తీసుకున్నట్లయితే మీరు ఫిట్గా ఉంటారు, మీ ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది, అందరు ఫిట్గా ఉంటారు. ఓకే రెడీ, లాస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే సింపుల్ ఎక్సర్సైజ్. టేక్ ద సపోర్ట్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకొని జస్ట్ ఓపెన్ ఓవర్ లెగ్స్ అనమాట. ఇలా ఓపెన్ ఓవర్ లెగ్స్ మొత్తం మ్యాక్సిమం ఓపెన్ ఓవర్ లెగ్స్ తీసుకోవాలి. ఒక్క 1 సెకండ్, మ్యాక్సిమం ఓపెన్ ఓవర్ లెగ్స్ తీసుకోవాలి. ఇలా ఓపెన్ ఓవర్ లెగ్స్ తీసుకుని జస్ట్ అనమాట ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత టేక్ ద సపోర్ట్ అండ్ సింపుల్ అనమాట అప్ అండ్ డౌన్. జస్ట్ ఏంటంటే సుమో స్క్వాట్స్ లాగానే జస్ట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ చేసినట్లయితే ఆ పొజిషన్లో చేసినట్లయితే మనకి గ్లూట్స్ అండ్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బౌల్ ఉన్న ప్లేసెస్లో వెయిట్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈజీగా వెయిట్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం రోజు రెగ్యులర్గా ఇంట్లో ఉండి డిఫరెంట్ నేను సో మెనీ వీడియోస్ అప్లోడ్ చేశాను మీకు ఇలాంటి వీడియోస్ అనమాట. బటక్స్ మీద చెప్పాలంటే దాదాపు నాకు 20 to 25 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో మీరు ప్రతి వీడియో చెక్ చేసినట్లయితే ఎవ్రీడే ఆల్టర్నేటివ్ డేస్ 1 వీడియో మీరు చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% బర్న్ యువర్ బటక్స్, 100% గుడ్ టోన్ అవుతుంది, మజిల్ రెడ్యూస్ అవుతుంది. సింపుల్ బెస్ట్ ఎక్సర్సైజెస్ చెప్పచ్చు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఈజీగా మనకి బర్న్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.